Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సోగాలు సిగ్గు సరలే 73 ఏళ్ల వయసు పబ్లిక్ చూస్తున్నారు, ఎందుకు ఏడుతున్నావు వాళ్ళకి అర్థం కాదు. ముక్కు చూసుకుంటా, కళ్ళు చూసుకుంటాడు, నేర్చేవాడు ముక్కాడు చూసుకుంటాడా మూతే. నువ్వైతే నీ ఇష్టం, నీ పార్టీ వాళ్ళని పెట్టి నీ ఇష్టం అయినాడు మాట్లాడించి. ఈరోజు తల్లి విజయమ్మ, చెర్లి చెరిమిలమ్మ, భార్య భారతమ్మ వీళ్ళు కాదు మాట్లాడింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడలేదా? మేమెత్తితే భార్య పేరు, కోడల పేరు, బాబు కొడుకులు ఇద్దరు, ఒకళ్ళు ఆటేసుకుని ఒకటి పెద్ద పెద్ద ఎక్కేసి తోకలు, ఏడుపులు, పెడబొబ్బలు, మొత్తం సంఘ సంస్కర్తలు అంతా వచ్చేస్తారు. ఈ కులపత్రికలు ఎలా అనొచ్చాలనో చాడటానో చుట్టానో సార్, సిగ్గు శరం ఉండాలి. మనిషి జన్మెత్తగానే కాదు, పదవుల శాస్త్రం కాదు, చరిత్ర శాస్త్రం. ఎన్టీ రామారావు చరిత్ర చరిత్రలో మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపిస్తే ఈ రోజు కొడుకును ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకంటే చరిత్ర మనిషి చచ్చిపోవచ్చు, ఆయన చరిత్ర, ఆయన చేసినటువంటి పనులు ప్రజల గుండెల్లో మిగిలిపోయినాయి. ఈ రోజు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం కష్టపడేటువంటి వ్యక్తి, ప్రజల బాగు కోసం నిరంతరం ప్రయత్నించేటువంటి వ్యక్తి. తండ్రి ఒక అడిగేస్తే నాలుగు అడుగులు వేయాలి, పిల్లల్ని చదివించాలి, ఆరోగ్య సమస్యలు రాకూడదు, ప్రతి వాడికి ఒక ఇల్లు ఉండాలి, ఎంతో కొంత తినటానికో ఉండటానికో డబ్బులు ఉండాలి, ఆర్థిక సహాయం చేయాలి అన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నీ పక్కలో నాలుగు పేపర్లో మూడు డబ్బా ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అది చరిత్ర అంటే. ఎందుకు చంద్రబాబు నాయుడు చరిత్ర? వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, మోసగాడు, 420 ఇయే కొడుకుని ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి, కుప్పంలో ఒక్క సర్పంచ్ కూడా గెలవలేనటువంటి ఈ వ్యక్తి, సర్పంచుల అవగాహన సాల్సి పెట్టి వాళ్ళతో మాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన చెప్తుంటే ఈడేవడరా బాబు, కొడుకుని సర్పంచ్ గెలిపించుకోలేడు, ఈడు కాన్స్టిట్యూన్సీలో ఒక్క సర్పంచ్ కూడా గెలిపించుకోలేడు, మా కర్మ కాకపోతే ఇతను వచ్చి మాకు క్లాసులు చేయటం ఏంటి, మేమింటాం ఏంటి? తప్పక కొన్నాళ్ళకి ఏమైనా పనికొచ్చే చదువుతాడా? క్యాష్నే గురించి చదువుతున్నాడు, అక్కడ కూర్చుని సన్నాసిలాగా ప్యాకాడు గురించి చదువుతున్నాడు, పనికి మాన సొల్లు కబుర్లు చదువుతున్నాడు, సొల్లు పురాణం. ఇటువంటి నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు కానీ, చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించే డబ్బా ఛానల్స్ కానీ, సొల్లు పేపర్లు కానీ, కులపత్రికలు కానీ, కంఠశోషతో మురిగి 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 2024 సొమ్మసిల్లు పడిపోవటం తప్పించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మస్థైర్యాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ కానీ ఇంచి కూడా కదపలేరు. వాళ్ళ పిచ్చి ప్రయత్నాలు 15 సంవత్సరాల నుంచి చేస్తానన్నారు, వాళ్ళ జీవితకాలం చేసుకోవచ్చు. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చిటికని వేల మీద ఎంట్రూ కూడా పేపలేరు. కార్టూన్ రిలీజ్ చేసిందా వైసీపీ పాలన గురించి? టీడీపీ కార్టూన్ రిలీజ్ చేసిందా? అదే చైల్డిష్ నాయకుడు ఒకడు ఉన్నాడు కదా, చైల్డిష్ నాయకుడు లోకేష్ బాబు పప్పు, ఆయన కార్టూన్ చూస్తాం అలవాటు, ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, అందుకని చెప్పి ఆ పార్టీని ఈ పిల్లడికి అప్పచెప్పాడు ఆ పెదబాబు. అందుకని ఈయన ఏంటంటే ఈయనకున్న బుర్రంతా ఉపయోగించి కార్టూన్ల ద్వారా అయితే కనుక ప్రజల్లోకి బాగా వెళ్ళగలం, నేను కార్టూన్ చూస్తా కాబట్టి ప్రజలందరూ అయ్యే చూస్తారని చెప్పి ఆ కార్టూన్ రిలీజ్ చేసినట్టున్నాడు. ఆ తెలుగుదేశం పార్టీ ఆఖరి కార్టూన్ పార్టీగా మిగిలిపోతుంది. చంద్రబాబును కానీ లోకేష్ను కానీ ఆ పార్టీనే విశ్వసించట్లేదు, వాళ్ళే ఈ పేడ ఎప్పుడు ఎదుర్కోవద్దని చెప్పి చూస్తున్నారు. కాబట్టి వీళ్ళెవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఊరూరు తెలుపు ఈయన చెప్తే తెలవాల్సినటువంటి అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ స్థాయికి వచ్చింది ఆ పార్టీ.
జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, బద్వేల్ తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్లో ఏ ఎన్నికలు పెట్టినా కూడా వారు వన్ సైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు నేనెవడ క్యారెక్టర్ అన్నా తెలపాలంటే నాకు వెన్నుపోటు. నేను 420 గారిని అయినప్పుడు నేనెవడ క్యారెక్టర్ చెప్తే ఈడేదో 420 గారి చూస్తున్న ఇలా పిట్టల ద్వారలాగా వీడిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ శ్రేణులు, మేము జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కాపాడుకోవాలో తెలుగుదేశానికి 100 రెట్లు బలం ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం కన్నా 100 రెట్లు అన్ని రకాల అంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు ఒకడే చెప్పే లోపు మేము 100 మందికి చెబుతాం. చంద్రబాబు నాయుడు ఒక అడిగేసే లోపు మేము 100 అడుగులు వేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు నాయుడు కిలోమీటర్ నడిచేది అప్పుడు 100 కిలోమీటర్లు గొయ్యి తీసి గోతులో పాతి పెడతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ఈ క్యారెక్టర్ లేని 420లు చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు.